పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొండేవరం శివార్లో 52 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేశారని పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు విమర్శించారు. కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మీ ఆత్మసాక్షికి ప్రశ్నించుకోవాలని హితు పలికారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ కొండేవరం శివార్లో 52 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేశాడని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అదే విధంగా తయారయ్యారన్నారు. గత తెలుగుదేశం పాలనలో ప్రభుత్వం భూములో వర్మ శంకుస్థాపన చేసి మమ అనిపించారన్నారు. వర్మ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పీఠాపురం అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు గంటపల్లి బాబి, సూర్యావతి, గంటేటి రాము, ఎంపీలు రామానుదొర, కామేశ్వరరావు, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, సర్పంచ్ చింతలరావు తదితరులు పాల్గొన్నారు. ఆధునీకరణకి రాజశేఖర రెడ్డి గారు మీ అందరం కలిసి వెళ్ళి అడిగినప్పుడు ఆధునీకరణ ఇస్తున్నాం, దాన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టండి అని చెప్పడం, 139 కోట్ల రూపాయలు ఏం తోటి ఎస్టిమేషన్ వేసి ఇక్కడే ధర్మవరాన్ని శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితిని తెలియజేస్తామన్నా. అలాగే ఆ రోజున ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ మళ్ళా ఎప్పుడు కూడా దాని జూలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రిను ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తిను ముఖ్యమంత్రి ఆ రోజున ఇలా ఎన్నో ఆయన మాటలు అన్నవి చెప్పాలి అంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎన్నో, కోడలు పుడుకుని కంటానంటే వద్దంటారా ఎవరన్నా అని ఎన్నో మాటల్ని ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ప్రజల్లోకి వచ్చి ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని ఈ రోజున వచ్చి ప్రజలను మళ్ళీ ఇంకోసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తామన్నా. ఏ లేదు ఆధునీకరణ, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇక్కడ పిఠాపురం వచ్చినప్పుడు 300 కోట్ల రూపాయలుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దాని ఎస్టిమేషన్ 590 కోట్ల రూపాయలకు వచ్చింది. 590 కోట్ల రూపాయలతోటి దాన్ని త్వరలో టెండర్ పిలుచబోతా ఉన్నారు అని చెప్పేసి త్వరలో దాన్ని కూడా ఏ లేని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా నేను మాట్లాడిన